యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వర్ షోకి హోస్ట్గా చేయనున్నారు? ఈ విషయాన్ని తెలియజేస్తూ మీడియా సమావేశాన్ని ఓ హోటల్లో ఏర్పాటు చేశారు షో నిర్వాహకులు. ఈ సందర్భంగా తారక్ పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. తన రాజకీయ ప్రవేశం సహా కరోనా వంటి అనేక విషయాలపై ఎన్టీఆర్ మీడియా ముఖంగా సమాధానం చెప్పి అభిమానులను మరోసారి అలరించారు. కరోనా వైరస్ భయం మధ్య ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా చేస్తున్న హిందీ షో కౌన్ బనేగా కరోడ్పతి చిత్రీకరణ సమయంలో లైవ్లో ప్రేక్షకుల్ని తప్పించారు. మరి మీ షో ఎలా ఉండనుంది? ఎందుకంటే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ రకరకాలుగా తన ఉనికిని చాటుకుంటుంది. దీంతో మీరు హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వర షో ఎలా చిత్రీకరణ జరుపుకుంటోంది, ప్రేక్షకులు ఉంటారా అని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు మీరు ఇక్కడున్నట్లే షో షూటింగ్ సమయంలో కూడా ప్రత్యేక ప్రేక్షకులుగా ఉంటారు. కరోనా ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతోంది అని చెప్పారు. బిగ్ బాస్ షో తర్వాత మళ్లీ బుల్లితెరపైకి తిరిగి వస్తున్నా ప్రజల్ని కలవడానికి, వారు చెప్పింది వినడానికి, అంతేకాదు ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి, ప్రతి ఒక్కరి జీవితంలో అనేక కాంక్షలు ఆకాంక్షలు ఉంటాయి, వాటిని పంచుకోవటానికి, వారి జీవితంలో ఎదిగిన విధానం తెలుసుకోవటానికి నాకు ఇదొక మంచి అవకాశం అని చెప్పారు ఎన్టీఆర్. నాకు ఈ షో ద్వారా ఎంత డబ్బొస్తుందని కాదు, ఎంత విశ్వాసం సంపాదిస్తున్నా అనేదే ముఖ్యం. జీవితాన్ని ప్రతి క్షణం ముందుకు సాగాలంటే విశ్వాసం ముఖ్యం. నేను అందరితోనూ కలిసి ఉత్తేజకరమైన ప్రయాణం చేయాలని భావిస్తున్నాను, అందుకోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు ఎన్టీఆర్. త్వరలో ఎవరు మీలో కోటీశ్వరుడు షో ద్వారా ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించనున్నారు.